శరీరంలోని ప్రవృత్తి వ్యవస్థలో జీవితానికి అవసరమైన విధులను ఉత్పత్తి చేసే అవయవాలు ఉంటాయి. ప్రతి మానవ అవయవం దాని పనితీరును ప్రారంభించే కణజాలంతో కూడి ఉంటుంది. ఉదాహరణకు ఊపిరితిత్తులలో సంశ్లేషణ చేయబడిన ప్రోటీన్లు గుండెలో సంశ్లేషణ చేయబడిన ప్రోటీన్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మానవ వ్యవస్థలలో జీర్ణ నాడి హృదయనాళ ఎండోక్రైన్ శోషరస మరియు శ్వాసకోశ విధులు ఉన్నాయి. ఈ వ్యవస్థలు జీవితాన్ని నిలబెట్టడానికి రోజువారీ విధులు అందించే ప్రధాన అవయవాలను కలిగి ఉంటాయి. మొదటగా మెదడు గురించి తెలుసుకుందాం. మెదడు మానవ శరీరానికి కేంద్ర నియంత్రకం. మెదడు నాడీ వ్యవస్థలో ఒక భాగం. ఇది స్వయం ప్రతిపత్త మరియు స్వచ్ఛంద విధుల కోసం శరీరానికి విద్యుత్ ప్రేరణను పంపుతుంది. మెదడు గుండె రక్తాన్ని పంపిణీ చేస్తుంది, కండరాలకు స్వచ్ఛంద నియంత్రణ ఇస్తుంది మరియు జ్ఞాపక శక్తి మరియు ఆలోచనలను అందిస్తుంది. మెదడు దృష్టి, స్పర్శ, వినికిడి మరియు వాసన లాంటి ఇంద్రియ సమాచారాన్ని కూడా అందుకుంటుంది. గుండె శరీరంలోని వివిధ కణజాలాలకు రక్తాన్ని తీసుకురావడానికి బాధ్యత వహించే హృదయనాళ వ్యవస్థలో గుండె ఒక భాగం. రక్తం ఆక్సిజన్ మరియు తెల్లరక్త కణాలను తీసుకువెళ్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థలో భాగమైంది. గుండె శిరల నుంచి డీఆక్సిజనేటెడ్ రక్తాన్ని పొందుతుంది మరియు ఎర్ర రక్త కణాలు డెలివరీ కోసం ఎక్కువ ఆక్సిజన్ను తీసుకునే ఊపిరితిత్తులకు పంపుతుంది. రక్తం గుండెకు తిరిగి పంపబడుతుంది. అక్కడ శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని పంపుతుంది. ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు ఆక్సిజన్ మార్పిడిని అందించే ప్రధాన అవయవం. ఊపిరితిత్తులలో చిన్న బ్రోన్కియోల్ అల్వియోలీ ఉంటుంది. ఇది ఆక్సిజన్ శోషణకు మరియు కార్బన్ డైఆక్సైడ్ తొలగించే ప్రదేశం. ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని తిరిగి గుండెకు పంపించి కణజాలానికి అవసరమైన ఆక్సిజన్ను అందజేస్తాయి. ఊపిరితిత్తులలో చిన్న సిలియా కూడా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల నుండి విదేశీ వస్తువులను బయటికి నెట్టివేస్తుంది. ఇది బ్యాక్టీరియా, ధూళి మరియు పొగ నుండి ఊపిరితిత్తులను స్పష్టంగా ఉంచడానికి దగ్గుకు దారితీస్తుంది. ధూమపానం వల్ల ఈ కణాలు చనిపోతాయి. ఊపిరితిత్తులను క్లియర్ చేయడం కష్టమవుతుంది. కడుపు మరియు ప్రేగులు కడుపు ఆహారాన్ని కలిగి ఉన్న ప్రధాన అవయవం మరియు జీర్ణక్రియ మరియు శోషణ కోసం ప్రేగులకు పంపుతుంది. ప్యాంక్రియాస్ మరియు పిత్తాశయం కడుపు విషయాలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లను అందిస్తాయి. ప్రేగులకు శోషణ కోసం చిన్న అణువులను అందిస్తాయి. జీర్ణ వ్యవస్థ కూడా పెద్ద ప్రేగులలో ఎక్కువ నీరు శోషణకు బాధ్యత వహిస్తుంది. జీవక్రియ వ్యర్థాలు పెద్ద ప్రేగు నుండి క్రిందకు పంపబడతాయి మరియు ప్రేగు కదలికల సమయంలో తొలగించబడతాయి. కిడ్నీలు మూత్రపిండాలు ఎండోక్రైన్ వ్యవస్థలో ఒక భాగం. ఈ అవయవాలు కణజాల కణాలలో జీవక్రియ వ్యర్థాలకు అవసరమైన వడపోత వ్యవస్థను అందిస్తాయి. ఉదాహరణకు నైట్రోజన్ అనేది ప్రోటీన్ కెటబాలిజం నుంచి వచ్చే వ్యర్థ ఉత్పత్తి. నత్రజని శరీరానికి హానికరం, కాబట్టి మూత్రపిండాలు ఈ ఉత్పత్తిని రక్తం నుంచి తీసివేసి యూరియా రూపంలో విసర్జిస్తాయి. మూత్రపిండాలు నీటిని తిరిగి గ్రహించడానికి కూడా ఒక బిందువు. నీరు మరియు సోడియం వంటి ప్రయోజనకరమైన పదార్థాలు శరీరానికి పంపబడతాయి మరియు నెఫ్రాన్లలో మూత్రపిండాల పనితీరు ద్వారా వ్యర్థాలు విసర్జించబడతాయి.